Dinos Kizan. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మున్నూస్ క్యుజన్ అండ్ బ్లాగ్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే గుడ్డు పులుసును ప్రిపేర్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ మరియు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ గుడ్డు పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు మరియు ఇందులో ఎక్కువగా స్పైసెస్ ఏమీ యూస్ చేయకుండా కూడా ఈ గుడ్డు పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గుడ్డు పులుసు అన్నంలోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, నాన్స్లోకి తినొచ్చు. ఎందులో తిన్నా ఈ గుడ్డు పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 6 or 7 ఎగ్స్ని బాయిల్ చేసి షెల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక 2 లేదా 3 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అవి వేశాక మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలను కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి వీటన్నిటిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఆనియన్స్ అన్నీ వేగాక కట్ చేసిన 4 లేదా 5 టమాటాలను ఇందులో వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. టమాటా ఉడికాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ముఖ్యంగా ఈ గుడ్డు పులుసు స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి మీ రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఉడికించాలి. ఇందులో చింతపండు రసం వేస్తే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఈ గుడ్డు పులుసు అనేది ఎంత స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఎగ్స్ని షెల్ తీసి ఎగ్ పైన ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలా వేయడం ద్వారా ఈ సూప్ అంతా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా 3 లేదా 4 నిమిషాలు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్టీగా ఉండే గుడ్డు పులుసు అనేది రెడీ అయింది. ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.